సో అప్పుడు తరుణ్ యాక్షన్ ఫిల్మ్స్ కోసం వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తే నాకు ఫీలింగ్ తర్వాత తను ఒక ఇది కూడా చేసినట్టున్నాడు, రెండు మూడు సినిమా లేవు బట్ అవన్నీ చేయక్కర్లేదని నా ఫీలింగ్. కానీ ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ బాయ్, తను తను ఏదో ఈజ్ ప్రాబ్లీ వెయిటింగ్ ఫర్, కొన్నిసార్లు కుదురుతాయండి తను తప్పని కూడా మనం చెప్పలేము, కొన్ని కుదరవు సెట్ అవ్వలేదు అంతే చెప్పలేము. ఎనీ టైమ్ ఎనీబడి కెన్ కమ్ బ్యాక్. అవును, వి ఆల్ అంటే ఇప్పటికే అనిపిస్తుంది, రోజారమణి గారితో మాట్లాడినప్పుడు కూడా వారు కూడా అదే అంటారు, వీళ్ళు మంచి మంచి స్క్రిప్ట్ కోసం వెయిటింగ్ వెయిటింగ్ అని చెప్పి. ఇస్ దర్ పాసిబిలిటీ సార్ విజయ్ భాస్కర్ గారు తరుణ్ కాంబినేషన్లో? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది స్క్రిప్ట్. ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. స్క్రిప్ట్ కరెక్ట్గా సెట్ అవుతానండి. నేనేమంటానంటే స్క్రిప్ట్ ఆల్రెడీ పిలుస్తుంది, ఈ వీడిని అలాగే పిలిచింది కమల్ని. ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయిపోయింది, వాడికి కూడా తెలుసు ఇద్దరు ముగ్గురితో జరగాల్సింది అయిపోయింది, ఇది చేద్దామన్న ఉద్దేశం కూడా అనుకోలే, అలా కుదురుకుంది అంతే. టప్మని అది అయిపోయింది జిలేబీ, మరి ఇప్పుడు స్క్రిప్ట్ రెడీగా ఉంది అందుకని చేస్తాం, కుదిరితే కొన్ని అలా సెట్ అవుతాయి. అవును సార్. అలాగే సార్, కాస్టింగ్ విషయంలో ఇంకొక ప్రశ్న, మీరు ఏమనుకోకపోతే? నాట్ ఎట్ ఆల్. అందరూ కొంచెం హెసిటేట్ చేస్తారు కటరీనా కైఫ్ గారిని కాస్ట్ చేయడానికి, ఆవిడ ఎంత చూడడానికి ఎంత బాగుంటారో, ఆవిడకి యాక్టింగ్ రాదని కొంతమంది ఫీల్ అవుతారు, ఇది నాకు తెలియదు సార్, ఐఎమ్ నాట్ కాంపిటెంట్ టు జడ్జ్, ఓన్లీ యాజ్ అన్ ఆడియన్స్ ఐ కెన్ ఎంజాయ్ యువర్ బట్ కొంతమంది డైరెక్టర్లు ఫీల్ అవుతారు. మీరు అంటే డిడ్ యూ హ్యావ్ అ డిఫికల్ట్ టైం ఆవిడ డైరెక్ట్ చేయడం? అయ్యో మామూలుగా కాదు, వెరీ డిఫికల్ట్ టైం. కానీ నేనేమంటాను, షీఈస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్. షేక్స్పియర్ గారి కొటేషన్ ఒకటి ఉంటుంది, హీ హూ నోస్ అండ్ నోస్ దట్ హీ నోస్ ఈజ్ అ వైజ్ మ్యాన్ సీక్ హిమ్, హీ హూ నోస్ అండ్ నోస్ నాట్ దట్ హీ నోస్ ఈజ్ అ స్లీప్ వేక్ హిమ్, అదే హీ హూ నోస్ నాట్ అండ్ నోస్ దట్ హీ నోస్ నాట్ ఈజ్ అ చైల్డ్ టీచ్ హిమ్, హీ హూ నోస్ నాట్ and knows not that he knows not is a fool. Shamim. So she is a child aithe tanaku telusu adi correct maata chepparu tanaku telusu tanaku teliyadani adi goppa gnanam. Tagore garu em antaru, Rabindranath Tagore garu, the greatest knowledge is to know what you don't know. Correct sir. Tanaku telusu naaku raadani atla hard working ani nenu endukanna ante prathi minute detail adi tanaku ante body language ledu asalu. First of all oka sari nenu sariga kucho పళ్ళు టీక్కరు, గ్రాండ్ ఫాదర్ ఉన్నారు పక్కన, కొంచెం సరిగ్గా నువ్వు సర్దుకొని కూర్చో, తెలియదు తనకు అది. అంటే వాళ్ళు దే బ్రాటప్ ఇన్ డిఫరెంట్ అట్మాస్ఫియర్, తెలుగు అమ్మాయి ఎలా ఉంటుంది అనేది లేదు, ప్రిన్సెస్గానే ఉండాలి, రాయల్గా ఉండాలి, కానీ చాలా మర్యాదగా చాలా లవబుల్గా ఉండాలి. అట్లా ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఫస్ట్ మీ చాయిస్ అనే సార్? యా యాక్చువల్లీ నా చాయిస్ కాబట్టి, నా చాయిస్ కాబట్టే ప్రొడ్యూసర్కి అంత టఫ్ అయిపోయింది. ఆ అమ్మాయిని ఒక యాడ్లో చూశాను, చాలా బాగుంది అమ్మాయి, పిలిచాం కథ చెప్పాను, ఓకే నేను ముంబై వెళ్ళాను, అంతా అయిపోయింది. తర్వాత అమ్మాయి రాదు ఒప్పుకోవట్లే, ఇక్కడికి పిలిచాం, మామూలు ఫోటోషూట్ కూడా చేశాను వెంకటేష్ గారితో, చేస్తే తర్వాత వెళ్ళిపోయింది సైలెంట్. వీళ్ళు అడ్వాన్స్ ఇస్తుంటే కూడా తీసుకోవట్లే, వీళ్ళు లేదని వేరే అమ్మాయిని చూసాం. ఎంతోమందిని మీ సోకాల్ బ్యూటీ క్వీన్స్ అందరినీ ఇక్కడే పిలిపించారు, సురేష్ గారు మొత్తం అందరినీ అక్కడే రామానాయుడు స్టూడియోలో అందరితో ఫోటోషూట్. సో నాకేమో ఆ అమ్మాయి మీదే ఉంది. వీళ్ళందరూ ఒకేసారి అక్కడ ఆల్రెడీ మనకి మంచి హిట్ హీరోయిన్ ఉన్నారు, పేరు వద్దులేండి వాళ్ళని పెట్టుకుందామని. బట్ నేను అన్నా వీళ్ళందరూ ఒకేసారి, కానీ మల్లీశ్వర్ కాదు. మల్లీశ్వర్ అంటే మన ఊహల్లో ఉన్న అమ్మాయి లాగానే ఉండాలి, ముందే చూసేసిన అమ్మాయి ఉండకూడదు. అవును. అందుకని అంటే ఆ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయటమే, అలా రోజు పెట్టల్స్ అంతా చీకాలు. ఆ ప్రిన్సెస్ మీరు చూసారో చూడలేదు, రోమన్ హాలిడే క్లాసిక్ ఉంది, రోమన్ హాలిడే ఆడ్రీ హెప్బర్న్. నాకు ఆ సినిమా అంటే నాకు పిచ్చి అనమాట, గ్రెగరీ పెక్. అసలు కాన్సెప్చువల్లీ ఒక కామన్ మ్యాన్ అండ్ ఏ ప్రిన్సెస్, వాళ్ళ మధ్య ప్రేమ అనే ఐడియాకి బేస్ అది రోమన్ హాలిడే నాకు అనిపించింది. ఇట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. నేను అందుకే ఇందాక నన్ను ఇన్స్పైర్ అవుతాం అంతే కాపీ కొట్టం. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ బ్యాంక్ ఎంప్లాయీ మామూలు అలా ఒక ప్రిన్సెస్కిను, ఎందుకంటే వెంకటేష్ గారితో మేము చేస్తాం ముందు, నువ్వు నాకు నచ్చేదంతా మంచి ఎంటర్టైనింగ్గా అంతా చేస్తాం, ఇప్పుడు ఇంకొకటి ఏదో కొత్త కథ చేయాలి. సో దాని కంటిన్యూషన్ పెళ్ళికాని ప్రసాద్ అదే క్యారెక్టర్, నువ్వు నాకు నచ్చే తర్వాత మనం ఇంకోటి ఏదో డిఫరెంట్గా చేయాలి. అందుకని ఒక ఐడియాగా ఓ ప్రిన్సెస్ ఇది ఇట్లా అనుకుని రోమన్ హాలిడే అనుకుని దాన్ని అలాంటి ఒక కాన్సెప్ట్, కథ వేరు, జస్ట్ అలా ఓన్లీ బిట్వీన్ ఏ కామన్ మ్యాన్ అండ్ ఏ ప్రిన్సెస్.
అలా చేసుకుంటూ వెళ్ళాం. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ లవ్ స్టోరీ కంటే ముందు కాన్సెప్ట్ క్యారెక్టరైజేషన్ ఇంపార్టెంట్ చాలా నా ఫీలింగ్. రైట్ 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 క్యారెక్టర్లో ఉండాలి, కామెడీ కానీ రొమాన్స్ కానీ. ఇంతకీ ఆవిడ అడ్వాన్స్ ఎప్పుడు తీసుకుంది సార్? అది తర్వాత రావట్లా నేను ఒకసారి నాకు ఒకసారి అమ్మాయితోనే మాట్లాడతానండి. వన్ ఫైనల్ ఐ జస్ట్ వాంట్ టు హావ్ వన్ ఫైనల్ వర్డ్ విత్ హర్, తర్వాత వదిలేద్దాం. లేదు భాస్కర్ కుదరట్లేదు, 3 నెలలు అయిపోయింది, మరి మనం అన్నాళ్ళు వెయిట్ చేస్తాం వెంకటేష్ గారి డేట్స్. అప్పుడు చివరికి ముంబై వెళ్ళి ఒకసారి రమ్మని చెప్తే వచ్చింది తను హోటల్. అప్పుడు వేరే హీరోయిన్తో అగ్రిమెంట్కి ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయారు అనమాట సురేష్ గారు కూడా. ఎవరో చెప్పనన్నారు కాబట్టి సోనాలి బెంద్రే. సోనాలి, సోనాలి బెంద్రే. ఓకే ఓకే. నేనేం చెప్పానంటే సోనాలి నాకు చాలా ఇష్టం అండి, వెరీ ప్రొఫెషనల్ గర్ల్, వెరీ ప్రొఫెషనల్, వెరీ గుడ్ యాక్టర్, కానీ మళ్ళీ ఇస్తారు కదా, ఎందుకంటే ముందే చూసేసాము, నేనే మన్మధుల్లో చేసేసాను, అందుకని మళ్ళీ సార్ కొత్తగా ఉంటే బాగుంది. బట్ ఆల్రెడీ ఇక లేకపోతే అదే చాయిస్ అనుకున్నాను, తను కానీ ఒప్పుకోకపోతే. ఇప్పుడు నేను వెళ్ళి ఏంటి కెటరీనా, వాట్స్ యువర్ ప్రాబ్లం, ఎంతో ఎగ్జైట్ అయిపోయా కథ చెప్పినప్పుడు, జంప్ రేటెడ్ చూసాడు, అబ్బా నాకు ఇలాంటి క్యారెక్టర్ ఇస్తున్నారా, చాలా సంతోషం, యు ఆర్ సో ఎక్సైటెడ్, మరి ఏమైంది, వాట్స్ ఆల్ దిస్, నీకు ఏమన్నా పేమెంట్ గురించి ఏమన్నా ప్రాబ్లమా, షుడై టాక్ టు సురేష్ గారు? లేదు, నాట్ పేమెంట్, నథింగ్. దెన్ టెల్ మీ ఎందుకు ఆగుతున్నావు అంటే ఐఎమ్ స్కేర్డ్ అని. వేర్ స్కేర్డ్ అంటే ఐ డోంట్ నో ది లాంగ్వేజ్ అని. ఓకే యు నో హిందీ అని? నో అని. దెన్ ఇట్స్ వన్ అండ్ ది సేమ్, యూ డోంట్ నో హిందీ, యూ డోంట్ నో తెలుగు, అంతే కదా. ఎనీవే దట్స్ మై ప్రాబ్లం, అదే మనం చూద్దాం, 2 రోజులు నీకు నచ్చకపోతే వదిలేద్దాం. అప్పుడు ఓకే ఐఎమ్ స్టిల్ ఐఎమ్ ఇన్ 2 మైండ్స్, లెట్స్ అంటే రెండు డ్రెస్సులు తెప్పించి 2 డేసే రెండు డ్రెస్సులు తీసుకుని వైజాగ్లో ఫస్ట్ షెడ్యూల్, ఫస్టే రెస్టారెంట్లో సీన్, వాట్ ఆర్ మై లైన్స్ టుడే అండ్ నో లైన్స్. ఆ బుక్ చదువు ఓన్లీ ఎక్స్ప్రెషన్లు. వెంకటేష్ గారు చెప్తుంటారు, నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో, నీకు రోజు మూర మల్లెపూలు, వారానికి ఒకసారి సినిమా, నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి ఊటీ, ఇవన్నీ చెప్తుంటాడు. ఈ అమ్మాయి ప్రిన్సెస్, అమ్మాయికి ఈయనన్ని పర్క్స్ చెప్తుంటే ఆ అమ్మాయి చిన్న ఎక్స్ప్రెషన్లు, ఇలా బుక్ చదువుకుని చూడాలి ఇంతే. 2వ రోజు కొంచెం కంఫర్టబుల్గా, ఇఫ్ దిస్ ఈజ్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి దెన్ ఐఎమ్ ఫైన్ అంది, నాకేం ప్రాబ్లం లేదు. అలాంటి అమ్మాయి చివరికి వెళ్ళేసరికి క్లైమాక్స్, 3 పేజీల డైలాగ్స్ అవి మొత్తం నేర్చుకుని, అప్పుడు నన్ను అంది, యూ హ్యావ్ చీటెడ్ మీ సార్, యూ టోల్డ్ మీ యూ నీడ్ నాట్ బై హార్ట్ ఆల్ దోస్ లైన్స్, నేను మేనేజ్ చేస్తానని చెప్పారు. ఫస్ట్ అంతా అలాగే చేశారు, ఫస్ట్ చిన్న చిన్న సీన్లు, డైలాగ్ లేని సీన్లు. ఇప్పుడు 3 పేజీలు ఇచ్చి నన్ను నేర్చుకోమంటున్నా, నన్ను నీకే పేరు వస్తుంది, నువ్వు చెప్పకపోతే నీ తల వెనకాల కెమెరా పెట్టి తీసేస్తా, నాకు పేరు వస్తుంది అంటే అమ్మమ్మ వద్దు, నాకు పేరు రాపోయిన పర్ల, మీకు రాకూడదు అని వెళ్ళింది. అలా సరదా సరదా డబ్బింగ్ సునీత్, సునీత గారు, సునీత గారు డబ్బింగ్ తను ఎక్కడ చెప్తుందండి, తన అసలు. అండ్ ఈవిడ నాకు బాగా సోనాలి బింద్రే కానీ తనకు కానీ చాలా, సునీత గారు నాకు, సవితారెడ్డి అని ఆవిడ ఒక ఆవిడ, వీళ్ళందరికీ రిచాపల్లోడు, వీళ్ళందరికీ అట్లా మేకప్ చేసేవాళ్ళం. అంటే ఏ గ్రూప్ ఆఫ్ టెక్నీషియన్స్ హూ ఆర్ వెరీ సిన్సియర్ మేక్ ఎ గ్రేట్ ఫీల్. ఒకళ్ళ వల్ల ఇద్దరు వల్ల అవ్వదండి, ఇంతమంది ఉండాలి. ఆ అమ్మాయి ఎంత పెర్ఫామ్ చేసినా కూడా ప్రాపర్ వాయిస్ మాడ్యులేషన్ లేకపోతే నేను డబ్బింగ్ అంతా దగ్గరుండే చెప్పేస్తాను. ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఉచ్చారణ అండ్ వర్డ్స్ కానీ, మాటలు, ఎక్స్ప్రెషన్ దగ్గరుండి చెప్పేస్తాను, నేను దగ్గరుండి చెప్పేస్తాను. ఆల్ మై ఫిల్మ్ అంటే హీరో హీరోయిన్లకే కాదు, ప్రతి ఒక్క క్యారెక్టర్, ఎందుకంటే మనం ఏం షూట్ చేసామో మనకే తెలుసు, అది రావాలంటే మనం దగ్గరుండి చేయించాలి.